హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ సైన్స్ దీనిలో భాగంగా మానవ శరీర ధర్మశాస్త్రం దీలో జ్ఞానేంద్రియాలు రక్త ప్రసరణ వ్యవస్థ నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అస్థి పంజర వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ జలుబును కలిగించే వైరస్ ఏమిటి జలుబును కలిగించే వైరస్ ఏంటంటే రైనో వైరస్ రైనో వైరస్ నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏ పక్షి నందు గ్రాణ శక్తి అధికంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ కివి కివి పక్షి నందు శక్తి అనేది అధికంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మధ్య చెవి నందు ఉండేటటువంటి ఎముకల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ మూడు నెక్స్ట్ మానవ శరీరంలో ఉండేటటువంటి అతి చిన్న ఎముక ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ స్టెఫిస్ లేదా కర్ణాంతరాస్తి నెక్స్ట్ వన్ మానవుని చెవులు ఎంత పౌనపుణ్యం ఉన్నటువంటి శబ్దాలను గ్రహిస్తాయి ఆన్సర్ ఇరవై హెడ్జ్ నుంచి ట్వంటీ హెడ్జ్ నుంచి ట్వంటీ థౌజండ్ హెడ్జ్ వరకు ఉన్నటువంటి పౌనపుణ్యం ఉన్నటువంటి శబ్దాలను మానవుని చెవులు గ్రహిస్తాయి నెక్స్ట్ వన్ మానవుని శరీరంలో అతిపెద్ద జ్ఞానేంద్రియం అయినటువంటి చర్మం యొక్క బరువు ఎంత చర్మం యొక్క బరువు నాలుగు కేజీలు నెక్స్ట్ మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత మానవుని శరీర ఉష్ణోగ్రత వచ్చేసి ఆప్షన్ త్రీ ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ వడదిబ్బ తగి వడదెబ్బ తగిలిన వ్యక్తి యొక్క ఉష్ణోగ్రత ఎంత వడదెబ్బ తగిలిన వ్యక్తి యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే ఆప్షన్ వన్ నలభై డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ వన్ వడదెబ్బ తగిలిన వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత ఫారెన్ హీట్లలో ఎంత ఫారెన్ హీట్లలో అంటే ఫారెన్ హీట్లలో ఎంత అంటే నూట నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్స్ నుంచి నూట ఆరు డిగ్రీల ఫారెన్ హీట్స్ వరకు నెక్స్ట్ క్వశ్చన్ మానవుని శరీర ఉష్ణోగ్రత ఫారెన్ హీట్లలో ఎంత ఫారెన్ హీట్లలో చెప్పాలంటే మానవుని శరీర ఉష్ణోగ్రత అనేది తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్స్ నెక్స్ట్ వన్ వేలిముద్రల అధ్యయనంను ఏమంటారు వేలిముద్రల యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే డాక్టియాలజీ అని అంటారు డాక్టియాలజీ నెక్స్ట్ వన్ కింది వాటిలో బాధను గుర్తించే గ్రాహకాలు ఏమిటి బాధను గుర్తించే గ్రాహకాలు ఏంటంటే నాసి సెప్టార్ నెక్స్ట్ వన్ కింది దేని అందు శ్వేద గ్రంథులు క్రియారహితంగా ఉంటాయి ఆన్ ఆప్షన్ వన్ ఒంటె నందు నెక్స్ట్ క్వశ్చన్ చర్మంపై సూదులు గుచ్చి చేసేటటువంటి వైద్య చికిత్సను ఏమంటారు ఆప్షన్ టూ ఆక్యుపంక్చర్ ఆక్యుపంక్చర్ అని అంటారు నెక్స్ట్ వన్ చర్మానికి రంగునిచ్చే పదార్థం ఏమిటి చర్మానికి రంగునిచ్చే పదార్థం ఏంటంటే ఆప్షన్ వన్ మెలనిన్ మెలనిన్ పదార్థం నెక్స్ట్ వన్ చర్మంపై ముదురు బూడిద రంగులో మచ్చలు వస్తూ చర్మం దళసరిగా ఏ వ్యాధి నందు ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ఎగ్జిమా ఎగ్జిమా వ్యాధి నందు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ వ్యాధి నందు చర్మం పొలుసులుగా రాలిపోవడం జరుగుతుంది అది ఏ వ్యాధినందు ఆన్సర్ ఆప్షన్ వన్ సోరియాసిస్ వ్యాధినందు నెక్స్ట్ చేపనందు జిహ్వ గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి చేపనందు జిహ్వా గ్రాహకాలు అనేవి చర్మం నందు ఉంటాయి నెక్స్ట్ వన్ నాలుక లోపలి భాగం ఏ రుచిని తెలియజేస్తాయి లోపలి భాగం అనేది చేదును తెలియజేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నాలుక ప్రక్క భాగాలు ఏ రుచిని తెలియజేస్తాయి ఓకే నాలుక యొక్క లోపలి భాగం వచ్చేసి చేదు అదేవిధంగా నాలుక యొక్క ప్రక్క భాగాలు ఏ రుచిని తెలియజేస్తాయి అంటే ఇవి ఆప్షన్ వన్ పులుపును తెలియజేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో శ్వాసక్రియను జరపలేనివి ఏమిటి శ్వాసక్రియలు శ్వాసక్రియను జరపలేనివి ఏంటంటే వైరస్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో దేనిని ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు ఆవలింతలు వస్తాయి దేనికి ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు ఆవలింతలు వస్తాయంటే మెదడుకు నెక్స్ట్ వన్ మానవుని శరీరంలోకి తీసుకునే ఆక్సిజన్లో ఎంత శా ఎంత శాతం ఆక్సిజన్ను మెదడు వినియోగించుకుంటుంది ఆప్షన్ వన్ ఇరవై శాతం ఆక్సిజన్ను నెక్స్ట్ వన్ స్త్రీలలో శ్వాసక్రియకు దోహదపడేవి ఏమిటి శ్వాసక్రియకు దోహదపడేవి ఏంటంటే ప్రక్కటెముకలు ముక్కలు నెక్స్ట్ వన్ పురుషులలో శ్వాసక్రియకు దోహదపడేవి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ విభాజక పటలం నెక్స్ట్ వన్ సాధారణంగా మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉపయోగించబడుతుంది ఆప్షన్ టూ ఐదు శాతం నెక్స్ట్ వన్ ఒక నిమిషానికి సాధారణ మానవుడు ఎంత ఆక్సిజన్ను గ్రహిస్తాడు ఆప్షన్ త్రీ ఒకటి పాయింట్ ఐదు లీటర్ల నెక్స్ట్ వన్ క్రీడాకారులు నిమిషానికి ఎంత ఆక్సిజన్ తీసుకుంటారు ఆన్సర్ నాలుగు లీటర్ల ఆక్సిజన్ని నెక్స్ట్ వన్ పిల్లలు నిమిషానికి ఎంత ఆక్సిజన్ను తీసుకుంటారు పిల్లలు వీరు నిమిషానికి మూడు లీటర్ల ఆక్సిజన్ను తీసుకుంటారు నెక్స్ట్ వన్ సాధారణ మానవుని శ్వాసక్రియ రేటు సాధారణ మానవుని శ్వాసక్రియ రేటు అనేది నిమిషానికి ఎంత ఆప్షన్ త్రీ పద్దెనిమిది సార్లు నెక్స్ట్ వన్ ఐదు సంవత్సరాల వయసు వారు నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీలుస్తారు ఆప్షన్ వన్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సార్లు నెక్స్ట్ వన్ తాబేలు నందు శ్వాసేంద్రియం ఏమిటి తాబేలు నందు శ్వాసేంద్రియం ఏంటంటే ఆప్షన్ త్రీ అవస్కరము నెక్స్ట్ వన్ ప్రోటోజోవా నందు శ్వాసేంద్రియం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్లాస్మా త్వచం నెక్స్ట్ తేలు నందు ఏ శ్వాసక్రియ జరుగుతుంది ఆప్షన్ త్రీ పుపుస శ్వాసక్రియ పుపుస శ్వాసక్రియ అనేది జరుగుతుంది నెక్స్ట్ దేనిని గార్డియన్ ఆఫ్ ద ఎయిర్వేస్ గార్డియన్ ఆఫ్ ద ఎయిర్వేస్ అని పిలుస్తారు అది దేనిని దేనిని పిలుస్తానంటే ఆప్షన్ వన్ కొండనాలుక లేదా ఉపజిహ్వికను పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రిచ్ నందు ఆస్ట్రిచ్ అంటే నిప్పుకోడి నిప్పుకోడి నందు శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ స్వరపేటిక నెక్స్ట్ మానవుని శరీరంలో ఊపిరితిత్తుల బరువు ఎంత ఊపిరితిత్తుల బరువు తొమ్మిది వందల యాభై గ్రామ్స్ నెక్స్ట్ మానవ శరీరంలో ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఊపిరితిత్తుల సామర్థ్యం వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల మిల్లీలీటర్లు నెక్స్ట్ వన్ పెద్దవారిలో ఊపిరితిత్తులు ఏ వర్ణంలో ఉంటాయి ఆన్సర్ బూడిద వర్ణంలో బూడిద నెక్స్ట్ రాళ్ళను పగుల కొట్టే వారిలో మరియు బెస్టాస్ పరిశ్రమలలో పనిచేసేటటువంటి వారిలో ఏ వ్యాధి కలుగుతుంది ఆప్షన్ టూ సిలికోసిస్ అనే వ్యాధి నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏ వ్యాధిని రికవరీ డిసీజ్ అని కూడా పిలుస్తారు ఆన్సర్ క్షయ లేదా టీబీ దీన్ని రికవరీ డిసీజ్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ సిమెంట్ కాటన్ పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి దుమ్ము వల్ల ఏ వ్యాధి కలుగుతుంది ఆప్షన్ వన్ బ్రాంకైటిస్ బ్రాంకైటిస్ అనే వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పొగ త్రాగడం వల్ల ఏర్పడినటువంటి టార్ వలన సారీ పొగ తాకడం వల్ల ఏర్పడినటువంటి టార్ వలన అంటే నల్లని మసి అనమాట ట్యాన్ వలన ఏ శ్వాసకోశ వ్యాధి అనేది వస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రాంకైటిస్ అనే వ్యాధి నెక్స్ట్ వన్ స్వైన్ ఫ్లూను అంటువ్యాధిగా డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు ప్రకటించింది స్వైన్ ఫ్లూను అంటువ్యాధిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పదకొండవ తేదీ జూన్ నెల రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ప్రకటించింది నెక్స్ట్ వన్ కిని వాటిలో పక్షులకు వచ్చేటటువంటి శ్వాసకో శ్వాసకోశ సంబంధ వ్యాధి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ బర్డ్ ఫ్లూ నెక్స్ట్ ప్రపంచ టీబీ దినోత్సవం ఏ రోజున పిలుస్తారు ప్రపంచ టీబీ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు ఆప్షన్ వన్ మార్చి ఇరవై నాలుగవ తేదీ నెక్స్ట్ వన్ రక్త ప్రసరణ పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ టూ విలియం హార్వే నెక్స్ట్ మొట్టమొదట రక్త మార్పిడి విధానాన్ని ఎవరు కనుగొన్నారు రక్త మార్పిడి విధానాన్ని బ్లుందెర్ బ్లుందెల్ కనుగొన్నారు నెక్స్ట్ సాధారణంగా ఆరోగ్యవంతుడైన మానవునిలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది ఆన్సర్ ఐదు లీటర్ల రక్తం నెక్స్ట్ మానవుని రక్తంలో ప్లాస్మా యొక్క శాతం ఎంత ఆన్సర్ యాభై ఐదు శాతం నెక్స్ట్ ప్లాస్మా యొక్క పిహెచ్ విలువ ఎంత ఆన్సర్ ఏడు పాయింట్ నాలుగు నెక్స్ట్ రక్తం గడ్డకట్టకుండా పైన తేలిన ద్రవాన్ని ఏమని పేర్కొంటారు ఆన్సర్ ప్లాస్మా అని పేర్కొంటారు నెక్స్ట్ రక్తం గడ్డకట్టినప్పుడు పైకి కనిపించే పసుపు రంగు ద్రవాన్ని ఏమని పేర్కొంటారు ఆన్సర్ సీరం అని పేర్కొంటారు నెక్స్ట్ రక్తనాళాలలో రక్తం గడ్డకట్టనివ్వని పదార్థం ఏమిటి ఆన్సర్ సోడియం ఆక్సలేట్ నెక్స్ట్ బ్లడ్ బ్యాంకులలో బ్లడ్ బ్యాంక్స్లో రక్తం గడ్డకట్టనివ్వని పదార్థం ఏమిటి ఆన్సర్ సోడియం ఆక్సలేట్ సోడియం దీన్నే మనం సోడియం సిట్రేట్ అని కూడా అంటారు నెక్స్ట్ కీటకాలలో రక్తం ఏ రంగులో ఉంటుంది కీటకాలలో రక్తం అనేది ఇది తెలుపు రంగులో ఉంటుంది తెలుపు నెక్స్ట్ వన్ పీత రొయ్య నత్తలలో రక్తం అనేది ఏ రంగులో ఉంటుంది ఆన్సర్ నీలి రంగులో నెక్స్ట్ రక్తం గడ్డకట్టడానికి రక్తం గడ్డకట్టడానికి రక్తంలో ఉండే ప్రోటీన్ ఏమిటి ఆన్సర్ ప్రోత్రాంబిన్ అనేటటువంటి ప్రోటీన్ నెక్స్ట్ వన్ రక్తనాళాల అధ్యయనంను ఏమని పేర్కొంటారు రక్తనాళాల అధ్యయనాన్ని అంజియాలజీ అంజియాలజీ అని పేర్కొంటారు నెక్స్ట్ రక్త కణాలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి ఆన్సర్ ఇవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో